సోనియా గాంధీ గారు తప్పనిసరిగా ఎన్నికలు పెడతానన్నది పెట్టడం కూడా జరిగింది. మా కుటుంబంలో మేమెవరూ పోటీ చేయనని మేమందరం కూడా అన్ని రాష్ట్రాల అధ్యక్షులు పిసిసి డెలిగేట్స్ యునానిమస్ నిర్ణయం తీసుకున్నాం. ఏమని రాహుల్ గాంధీ కావాలని అడిగాము. కానీ రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, నేను ఉండను, మన పార్టీలో ఎవరన్నా నిలబడవచ్చు అని, నేను మాత్రం నిలబడనని, సోనియా గాంధీ గారు ఎవరన్నా నిలబడవచ్చు ఎన్నికల్లో అని ఆమె అప్పీల్ కూడా చేశారు. దానికి శశి తరూర్ ఒక్కడే నిలబడడం జరిగింది. ఆ తర్వాత సీనియర్ మోస్ట్ నాయకుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే ఇద్దరు పోటీలో ఉండేది. మల్లికార్జున్ ఖర్గే గారికి ఉన్న ఎక్స్పీరియన్సు, ముఖ్యంగా ఆయన గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి అన్నిటికంటే శుభ సూచికం ఏంటంటే ఆయన హైదరాబాద్ వాసి. మొట్టమొదటిసారిగా 1972లో శాసనసభ్యుడై ఆల్మోస్ట్ ఆల్ 11 సార్లు ఆయన ఒకేసారి ఓడిపోవడం జరిగింది. అసెంబ్లీలో 9 సార్లు, 2 సార్లు పార్లమెంట్, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అయినా ఆయన గెలిచినప్పుడు ఏ విధంగానైతే ఆయన కేంద్ర మంత్రిగా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఆయన ఫ్లోర్ లీడర్గా లోక్సభలో, అదేవిధంగా లోక్సభలో గెలిచినప్పుడు లోక్సభ లీడర్గా ఉన్నాడు. ఒకసారి ఓడిపోయిన తర్వాత రాజ్యసభలో కూడా లీడర్ అయ్యాడు, మంత్రి అయ్యాడు. అలాంటి ఎక్స్పీరియన్స్ మనిషి, కింది స్థాయి నుంచి ఆ స్థాయికి పోయిండు కాబట్టి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పిసిసి డెలిగేట్స్ అందరూ కూడా మన పార్టీ, అందులో బడుగు వర్గాల మనిషి అయినటువంటి మల్లికార్జున ఖర్గేకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి మళ్ళీ మనకు దొరకడు కాబట్టి ఆయననే గెలిపించాలని అత్యధిక మెజార్టీతో ఆయన గెలవడం కూడా జరిగింది.